నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. టైం మేనేజ్మెంట్ అనేది కష్టంగానే అనిపించవచ్చు, బట్ అది మనం ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకుంటామో దాన్ని అచీవ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ కాంపోనెంటే టైం మేనేజ్మెంట్. ఎందుకు, ఒకేసారి మనకు వివిధ రకాల పనులు ఉండొచ్చు, వాటిలో ఏది ప్రయారిటీ అని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం మన టైంని మేనేజ్ చేసుకోవాలి. అందరికీ ఒకే టైం ఉంటుంది, కానీ దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి రిజల్ట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఇష్యూ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించింది. సిజేఐ మన సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ, ప్రభుత్వాలు గవర్నమెంట్స్ అనేవి కోర్టు యొక్క ఆర్డర్స్ని ఇగ్నోర్ చేస్తున్నాయి, దాంతో కంటెంప్ట్ కేసులే ఎక్కువవుతున్నాయి, ఇదే మాకు కేసు బర్డెన్ పెరుగుతుంది అన్నారు. కంటెంప్ట్ కేసు అంటే ఏంటి, కోర్టు ధిక్కరణ అంటారు. రెండు రకాల కంటెంప్ట్ కేసెస్ ఉంటాయి, ఒకటి సివిల్ కంటెంప్ట్, రెండోది క్రిమినల్ కంటెంప్ట్. సో ఇక్కడ కంటెంప్ట్ కేసెస్ గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్స్కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్స్కి కానీ సుప్రీంకోర్టు కానీ కోర్ట్స్ కానీ ఏవైనా ఆదేశాలు జారీ చేసినప్పుడు అవి ఇంప్లిమెంట్ చేయాలి. అవి చేయనప్పుడు వాటి మీద కంటెంప్ట్ కేసు మళ్ళీ ఫైల్ చేస్తారు, అది మళ్ళీ చాలా ఇయర్స్ లేదా చాలా డేస్ నడుస్తుంది. సో ఇదంతా ఓవర్ బర్డెన్ అవుతుంది. కంటెంప్ట్ పిటిషన్సే కొత్త బర్డెన్ అవుతున్నాయన్నట్టుగా మన సీజే చెప్తున్నారు. అదే మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ, మనకి కోర్ట్స్లో అంటే సుప్రీంకోర్టు హైకోర్టు వీటిలో మనం వాడుతున్నటువంటి ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో దానికి లోకల్ భాషను కూడా జతపరచాలి. ఒక కామన్ మ్యాన్కి అతని కేసుకి సంబంధించి అక్కడ ఏం మాట్లాడుతున్నారు అన్నది తెలుసుకోవడం అనేది అతనికి ఇంపార్టెంటేనా? అతను కేసుకి సంబంధించి కోర్టులో వాదనలు అయిపోయి ఆ లాయర్ ఏం చెప్తే అది వినాలి. అలా కాకుండా తన వాదన వినిపించాలన్నా లేదా కోర్టు ఆర్డర్స్ అర్థం చేసుకోవాలన్నా లోకల్ లాంగ్వేజెస్లో అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇంక్లూజివ్ జస్టిస్కి అది దారితీస్తుంది. సో లోకల్ లాంగ్వేజ్ని కోర్ట్స్లో ఇంట్రడ్యూస్ చేయాలి అన్నారు. కానీ మరి ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి దానికి, జడ్జెస్ ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళే ఉండరు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మనకి కొంతవరకు అర్థం చేసుకోగలగడము అక్కడ నేటివ్ భాషని ఒకటి, రెండోది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పూర్తి మీనింగ్ అర్థం కాకపోతే ఆ జడ్జిమెంట్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ప్లస్ మరి అలాంటప్పుడు ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, అలా ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, బట్ మనకి జడ్జిమెంట్ ఇవ్వడానికి మనకు ఉండేటటువంటి పుస్తకాలన్నీ ఏవైతే ఐపీసీ సెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ భాషలోనే ప్రామాణికంగా చదువుకున్నప్పుడు మరి మిగిలిన వాటికి సంబంధించి అలాంటి ఛాలెంజ్ ఉంది. మరి ఇందులో అటు ఇంగ్లీష్, హిందీ మరియు లోకల్ లాంగ్వేజ్ మూడింటిని ఎలా ప్రమోట్ చేయాలి అన్నదాన్ని ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంది. జెన్యున్గా కొలోనియల్ టైంలో ఉన్నట్టుగా కోర్టు వ్యవస్థ అనేది ఇంకా కామన్ మ్యాన్కి రీచ్ అవ్వకుండా ఉండడం అనేది ఇన్ని సంవత్సరాల ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఇంజస్టిసే. సో ఇంక్లూజివ్ జస్టిస్, ఇంక్లూజివ్ జ్యుడిషియల్ సిస్టమ్ అవ్వాలంటే ఇది వన్ ఇంపార్టెంట్ సజెషనే. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది మనకి రెండు రకాల పర్పసెస్ల కోసం ఫుడ్ని ఆహార ధాన్యాలని కొనుగోలు చేసుకుంటుంది. ఏంటి మరి ఆ రెండు, ఒకటి ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేసుకున్న దాన్ని పీడిఎస్కి రాష్ట్రాల ద్వారా సప్లై చేయాలి, రెండోది తన గోడౌన్స్లో బఫర్ స్టాక్ లాగా మెయింటైన్ చేసుకోవాలి. ఇలా రెండిటి కోసం ఎఫ్సిఐ అనేది ప్రొక్యూర్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఏమన్నారు, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సంస్థలు కానీ స్కూల్స్ వీటి ద్వారా మిడ్ డే మీల్ స్కీమ్లోనూ మరియు పీడిఎస్ ద్వారా సప్లై చేసే ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో రైస్ ఫోర్టిఫికేషన్ ఏదైతే బియ్యం సప్లై చేయడం జరుగుతుందో ఆ సప్లై చేస్తున్న బియ్యంలో మైక్రో న్యూట్రియంట్స్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, విటమిన్ బి12 వీటిని యాడ్ చేయాలి. ఆ తర్వాత స్లోగా మిగిలిన వాటిలో సాల్ట్, ఆయిల్, మిల్క్, వీట్ ఇవన్నీ కూడా 2024 కల్లా అడాప్ట్ చేసుకుంటాము అంటున్నారు పీడిఎస్ ద్వారా సప్లై చేయడానికి. మరి రైస్ ఫోర్టిఫికేషన్ చేయాలంటే ఏం చేస్తారు, ఆ బియ్యాన్ని ముందు పిండి పిండి చేసి వాటిలో ఇవన్నీ కలుపుతారు. కలిపిన తర్వాత మళ్ళీ మెషిన్స్ ద్వారా ఇలా రైస్ క్రిస్టల్స్ లాగా కర్నల్స్ అంటారు,
రైస్ ఎలాగైతే కర్నల్స్ కర్నల్స్ ఉంటుందో అలాగ మళ్ళీ చేయాలి. అలా చేసి వీటిని సప్లై చేస్తారు. వీటిని మనం వండుకొని తిన్నప్పుడు ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే, మన పర్పస్ ఏంటి, న్యూట్రిషన్ అందాలి, ఓన్లీ రైస్లో కార్బోహైడ్రేట్సే ఉంటాయి, అలా కాకుండా న్యూట్రియంట్స్ అందాలి అన్నది కదా పర్పస్. అందుకోసం ఈ విధంగా ముందు రైస్ని పిండి పిండి చేయడము, ఆ తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ని కలపడము, కలిపిన తర్వాత మళ్ళీ ఇలాగ రైస్ లాగా వాటిని తీయడం, వాటినే రైస్ మిల్స్లో బ్లెండింగ్ అంటారు. బ్లెండింగ్ అంటే కలపడము, మళ్ళీ ఇలాగ రైస్ లాగా చేయడం. వాటికి సంబంధించి 600 రైస్ మిల్స్ అనేవి తెలంగాణలో రైస్ ఫోర్టిఫికేషన్ అయినటువంటి వాటినే కొనుక్కుంటాము అన్నది ఎఫ్సీఏ. అందుకోసం కొత్త మెషిన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారంటున్నారు. మరి రైస్ ఫోర్టిఫికేషన్ ఓవరాల్ పదమైతే ఫుడ్ ఫోర్టిఫికేషన్, దాంట్లో గోధుమ, సాల్ట్, మిల్క్ అన్నిట్లోనూ రకరకాల న్యూట్రియంట్స్ కలపాలి అన్నది ఇక్కడ అనుకుంటున్నటువంటిది. అందులో ప్రస్తుతానికైతే రైస్లో ఈ ఫోర్టిఫికేషన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సమ్మర్ టైంలో, ప్రతి సమ్మర్ సీజన్లోనూ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వీటన్నిటిలోనూ వైల్డ్ ఫైర్స్, కారు చిచ్చు అంటారు, వైల్డ్ ఫైర్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడున్నటువంటి స్పెషల్ కండిషన్స్, విపరీతమైనటువంటి టెంపరేచర్స్ పెరగడం, వన్ ఆఫ్ ద రీజన్ క్లైమేట్ చేంజ్ వల్ల. ఈ సీజన్లో మనం హీట్ వేవ్స్ అంటున్నాం, వడగాలులు అంటారు. ఈ హీట్ వేవ్స్ వీటన్నిటి వల్ల మనకి ఫారెస్ట్ ఫైర్స్ యొక్క శాతం అనేది పెరిగింది. 2018-19 చూస్తే 2500 ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగితే 2019-20 తక్కువే, 2020-21 2020-22 ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ కూడా జరగబోతాయి 1275 ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వన్ రీజన్ ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ స్టేట్స్లో హిమాచల్, ఉత్తరాఖండ్ వీటిలో పైన్ చెట్లు అంటారు, సన్నటి నీటిదిస్ లాగా ఉంటాయన్నమాట వాటి ఆకులు. సో అలా ఉన్నప్పుడు ఈజీగా మంటకి గురి అవుతాయి. ఎందుకు, ఇలాగ పెద్ద లీఫ్ ఉందనుకోండి, దాంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, త్వరగా అవి కాలు ఆకులు. కానీ ఇవనుకోండి నీటి శాతం తక్కువ ఉంటుంది కాబట్టి, నీడిల్స్ లాగా ఉంటుంది కాబట్టి త్వరగా మండుతాయి. అందుకే పైన్ ఫారెస్ట్లు ఉన్న చోట ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్స్ ఎస్పెషలీ హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లో జరుగుతూ ఉంటాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతం, వాటిలో ఉత్తరాఖండ్ హయ్యెస్ట్, హిమాచల్లో కూడా 15%, ఓవరాల్గా 15% ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా ఫారెస్ట్ ఫైర్స్కి గురి అయ్యే అవకాశం ఉన్న ఏరియానే. దీనికంటే ఎక్కువ శాతం ఉత్తరాఖండ్లోనూ ఫారెస్ట్ ఫైర్స్కి గురి అయ్యే భూభాగం ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. క్లైమేట్ చేంజ్ అనే దానివల్ల ఎక్కువ బయోడైవర్సిటీ ఉన్న ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా అనే కాంటినెంట్లో కానివ్వండి, లేదా ఆఫ్రికా కానివ్వండి, లాటిన్ అమెరికా కానివ్వండి, ఇలాగా బయోడైవర్సిటీ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కాంటినెంట్స్లో, వాటిలో మన ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ సంభవించవచ్చు, ఫ్లడ్స్ రావచ్చు, డ్రాట్స్ రావచ్చు, ఇవన్నీ దీని రిజల్టే కదా. ఇలా వచ్చినప్పుడు యానిమల్స్ నుంచి, యానిమల్స్ అక్కడ డిస్ప్లేస్ అవుతాయి, అంటే అక్కడి నుంచి వాటికి ఆవాసం కోల్పోవడం ఇవి జరుగుతాయి. అప్పుడు యానిమల్స్ మనుషులకు దగ్గరగా వస్తారు, హ్యూమన్ యానిమల్ ఇంటరాక్షన్ అంటారు. సో హ్యూమన్స్ యానిమల్ ఇంటరాక్షన్ అనేది ఏదైతే ఉందో దానివల్ల జూనోసిస్ అంటారు. జూనోసిస్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి జబ్బులు రావడము, యానిమల్స్ నుంచి యానిమల్స్లో ఉన్న వైరస్లు ఇవి వాటికి నష్టం కలిగించవు, అది మనుషులకు సోకినప్పుడు మనకి నష్టం కలిగించే అవకాశం, ఇలాంటి జూనోసిస్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అటువంటి కంటెక్స్ట్లో వన్ హెల్త్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి. వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఏంటి, ఇటు బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి, ఇటు హ్యూమన్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇటు యానిమల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి బయోడైవర్సిటీ, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, హ్యూమన్ హెల్త్ అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. సో ఏది ఒక్కొక్కటి సపరేట్ ఏమీ కాదు, వీటిలో ఏది ఇంపాక్ట్ అయినా సరే మనకు అన్ని విధాలుగానూ నష్టమే. వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఇవన్నీ కలిసికట్టుగా ఉండాలి. ఈ క్లైమేట్ చేంజ్ సందర్భంలో జూనోసిస్, ఆ వ్యాధులని, జూనోసిస్ అంటే వ్యాప్తించడము, యానిమల్ టు హ్యూమన్ జబ్బులు వ్యాప్తించడము, ఆ వ్యాధులని జూనోటిక్ డిసీజెస్ అంటాము. మరి నాకు లిస్ట్ ఆఫ్ జూనోటిక్ డిసీజెస్ చెప్తారా, చాలా ఇంపార్టెంట్. జూనోటిక్ డిసీజెస్ యొక్క లిస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఒకసారి నాకు కమెంట్స్లో అట్లీస్ట్ ఒక 7 నుంచి 8 జూనోటిక్ డిసీజెస్ మీద ఒకసారి చెప్పండి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ అంటున్నాం. ఈవీ వెహికల్స్ అనేవి ఎందుకు ఫైర్ అనేది ఎందుకు ఫైర్ అనేది అవుతుంది వాటిలో? ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫైర్ అయ్యేది బ్యాటరీస్ వల్ల. ఈ బ్యాటరీస్ అసలు ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కిందకి వెళ్ళాలి? ఒకటి, ఇక్కడ మనకి ఈ బ్యాటరీస్ని వీటిని వాడడం ద్వారా ఇది పొల్యూషన్ తక్కువ ఉంటుంది. సో క్లైమేట్ చేంజ్ వాటిని అడ్డుకోవచ్చు. ఇప్పుడు అన్ని దేశాలు కూడా క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పును ఎదుర్కోవాలి అని ప్యారిస్ అగ్రిమెంట్ వీటన్నిటిలోనూ ఛాలెంజెస్ చేశారు. రెండోది లిథియం అయాన్ అంటారు. బ్యాటరీ టెక్నాలజీ లిథియం అయాన్ బ్యాటరీస్. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క కాస్ట్ తగ్గింది. ఈ మనకి ఫర్ ఎగ్జాంపుల్ పోర్టబుల్ మెషిన్స్ అన్నీ కూడా దీనివల్లే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్లో మనం వాడేదే బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. సో ఇట్లా బ్యాటరీ యొక్క స్టోరేజ్ కెపాసిటీ యొక్క కాస్ట్ తగ్గడము, క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి మనం మెజర్స్ తీసుకోవడం కోసం ఈవీకి డిమాండ్ అనేది పెరుగుతుంది. అయితే మేజర్గా ఇవి నడిచేది బ్యాటరీస్తో కాబట్టి ఈ బ్యాటరీస్ కనుక సేఫ్గా లేవనుకోండి, అప్పుడు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంటాయి. ఒక క్యాథోడు, ఒక యానోడు, వాటి మధ్యలో మనకి లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అయితే వీటిలో ఏ చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినా సరే ఈ ఎలక్ట్రోలైట్ అనేది లిక్విడ్ రూపంలో ఉండేది బర్న్ అవుతుంది. మనకి చుట్టూ వాతావరణంలో ఆక్సిజన్ ఉంటుంది, అది ఇంకా మంటను పెంచుతుంది. అంటే ఈ రెండిటి మధ్య ఉండే షార్ట్ సర్క్యూట్ వల్ల మంట రేగితే దానికి ఆద్యంగా లేదా ఫ్యూయల్గా లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఉంటే ఆక్సిజన్ అనేది దాన్ని ఇంకా బర్న్ చేసేలాగా చూస్తుంది. అదేవిధంగా చూడండి ఏదైనా క్రాష్ అయినప్పుడు కానీ లేదా ఓవర్ చార్జ్ అయినప్పుడు కానీ హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈవీ వెహికల్స్లో మనకి ఫైర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది ఒక డ్రాఫ్ట్ పాలసీని రిలీజ్ చేసింది. గుర్తుందా అండి నీతి ఆయోగ్ యొక్క డ్రాఫ్ట్ పాలసీ? మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం ఏమని ఆ డ్రాఫ్ట్ పాలసీలో ఏం చెప్తుందని. ఈ ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటికి సంబంధించి సేఫ్టీ ఎలా ఉండాలి అన్న దాని మీద డ్రాఫ్ట్ పాలసీ. దాంట్లో రీఛార్జ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, అదేవిధంగా సేఫ్టీ ఏ విధంగా ఉండాలి, బ్యాటరీ స్వాపింగ్ అన్నారు మేజర్లీ, దాని పేరు వచ్చి బ్యాటరీ స్వాపింగ్, బ్యాటరీస్ని పాతది ఇచ్చేసి అంటే డిశ్చార్జ్ అయింది ఇచ్చేసి ఫుల్ ఛార్జ్ను తీసుకెళ్ళాలి. సో అలాంటి వాటిలో బ్యాటరీని స్వాప్ చేయాలంటే దానికి సంబంధించి సేఫ్టీ ఉండాలి. ఈ నీతి ఆయోగ్ యొక్క డ్రాఫ్ట్ పాలసీలో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్టాండర్డ్స్ ప్రతి కంపెనీ ఫాలో అయ్యేలాగా ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తక్కువ కాస్ట్కి అందించాలని చాలా కాంపిటేటివ్నెస్ పెరగడంతో సేఫ్టీ మెజర్స్ పట్టించుకోకుండా రకరకాల కంపెనీస్ తీసుకొస్తున్నాయి. అలా కాకుండా సేఫ్టీ మెజర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీ మరియు పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా మనకి కొన్ని రాష్ట్రాలు సెంటర్ మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తుంది. ఏమని, సెంటర్ ఏమో రాష్ట్రాలు తగ్గించాల్సినటువంటి ఫ్యూయల్ మీద ట్యాక్స్ ఏదైతే ఉందో తగ్గించలేదు, అది తగ్గిస్తే కదా కామన్ ప్రజలు మనకి బెనిఫిట్ పొందుతారన్నారు. అయితే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద 2 రకాలైనటువంటి అటు సెంటరు పన్ను విధిస్తుంది, ఇటు స్టేట్స్ కూడా సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ అనే దాన్ని విధిస్తాయన్నమాట. సో ఎందుకని, అది ఇంకా జిఎస్టీ కిందికి రాలేదు కాబట్టి. అదే జిఎస్టీ కిందికి వస్తే సెంటర్ స్టేట్స్ కలిసి ఒకే పన్నుని విధించేవి, ఇప్పుడైతే ఇంకా జిఎస్టీ కిందికి రాలేదు. అయితే మనం 2018 నుంచి చూస్తే సెంటర్ అనేది 1 లీటర్ మీద 10 రూపాయల ట్యాక్స్ని పెంచింది ఉన్నదానికంటే. స్టేట్స్ అనేవి వాటిలో పెరుగుదల అనేది తక్కువగా ఉంది, కొన్ని స్టేట్స్ అయితే తగ్గించాయి కూడా 2018 నుంచి. అంటే లాస్ట్ నవంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ 5 రూపాయల ట్యాక్స్ని తగ్గించింది, కానీ లాస్ట్ 3 సంవత్సరాలు 10 రూపాయలు పెంచింది కాబట్టి 5 రూపాయలు తగ్గించగలిగింది. బట్ స్టేట్స్ అనేవి చాలా స్టేట్స్లో చాలా మినిమల్గానే పెరిగాయి. అందువల్ల ప్లస్ స్టేట్స్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ఫండింగ్ సోర్సెస్ తక్కువ. సో ఆ కంటెక్స్ట్లో ఫ్యూయల్ ట్యాక్స్ని ఇంక్రీజ్ చేసింది సెంటర్, ఎక్కువ ఇంక్రీజ్ చేసి కొంచెం తగ్గించింది. స్టేట్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి అవి తగ్గించలేదు అన్నది
ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది. ఎప్పుడైనా సరే డేటా ఒకసారి మనం గమనిస్తే క్లియర్గా మనకి ఏంటి ఆర్గ్యుమెంట్ అని తెలుస్తుంది. పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా యాజ్ అన్ ఆస్పిరెంట్ మనం రేషనల్గా డేటా బేసిస్గా అసలు ఏంటి ఎవిడెన్స్ ఏంటి అన్న చూసుకొని దాన్ని బట్టి మన ఆర్గ్యుమెంట్స్ని బిల్డ్ చేసుకోవాలి. సరే, ఈ కంటెక్స్ట్లో దీని నుంచి ప్రిలిమ్స్కి జిఎస్టీ అనేది వీటిలో దేనికి ఇంకా అప్లికబుల్ కాదు, ఈ ఫ్యూయల్స్లో అన్నప్పుడు పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, పెట్రోల్ అంటాం, నాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, వీటి దేనికి కూడా జిఎస్టీ ఇంకా రాలేదు. సెంటర్ స్టేట్స్ సపరేట్గా వీటి మీద ట్యాక్సులు వేస్తున్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. లిక్విడేషన్ కంటే ఐబీసీ కింద రియలైజేషన్స్ అనేవి బెటర్గా ఉన్నాయి అన్నారు. అంటే ఏంటి, ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఎవరైనా ఒక కంపెనీ కావచ్చు, ఒక ఇండివిజువల్ కావచ్చు, వాళ్ళు బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటే, ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ తీసుకొని రీపే చేయలేకపోతే, రీపేమెంట్ జరగాలి టైంకి, అనేబుల్ టు రీపే ఉన్నప్పుడు రెండు రకాల ఆప్షన్స్ని ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ సూచిస్తుంది. ఒకటి రీస్ట్రక్చర్ చేయడము, రెండోది ఆ లోన్ ఆ పర్టికులర్ వాళ్ళ ఆస్తులను అమ్మేయడము, అమ్మేసి వచ్చిన మనీని బ్యాంకులకు ఇవ్వడం, దాన్నే లిక్విడేషన్ అంటారు. సో ఈ లిక్విడేషన్ కంటే కూడా రియలైజేషన్స్ బెటర్గా ఉన్నాయి ఈ కోడ్ అనేది వచ్చిన తర్వాత అన్నట్టుగా మన ఆర్బీఐకి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన డిప్యూటీ గవర్నర్ చెప్తున్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 తీసుకొచ్చారు, చాలా అమెండ్మెంట్స్ తర్వాత వచ్చాయి, బట్ ఓవరాల్గా దాని పర్పస్ ఏంటి అంటే రీపే చేయలేని కంటెక్స్ట్లో ఏ విధమైన సొల్యూషన్ చూడాలి, రీస్ట్రక్చర్ చేయాలా లిక్విడేట్ చేయాలా అన్నది ఇక్కడ ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఈ ఏప్రిల్ మంత్లో జిఎస్టీ యొక్క రెవెన్యూస్ అనేవి 1.67 లక్షల కోట్లకి రీచ్ అయ్యాయి అంటున్నారు. సో దీన్ని మన ఫైనాన్స్ మినిస్ట్రీ ఇదిగో ఎకానమీ రికవరీ ఫేజ్లో ఉంది, దానికి ఇదే సంకేతం అన్నారు. ఎందుకనండి, ఎకానమీ అనేది గ్రోత్ ఉంది అంటే ప్రొడక్షన్ పెరగాలి అని, అంతేనా? సో ప్రొడక్షన్ అంటే మనం దేన్ని దాన్ని ప్రొడక్షన్ని ఒక ఎకానమీలో ప్రొడక్షన్ని దేంతో కొలుస్తాం, స్థూల దేశీయ ఉత్పత్తి లేదా జీడిపి అంటాం, ఈ జీడిపితో కొలుస్తాం. మరి జీడిపి ప్రొడక్షన్ మీద ఖచ్చితంగా ట్యాక్సులు ఉంటాయా ఉండవా? ట్యాక్సులు ఉంటాయి. మరి ట్యాక్సులు రెండు రకాలు కదా, ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్స్ అని, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని రెండు ఉంటాయి. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద తీసుకొని వచ్చిన రీఫామ్ అయినా జిఎస్టీ. సో ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క శాతం అమౌంట్ పెరిగింది అంటే జీడిపి కూడా స్లోగా రికవర్ అవుతున్నట్టే. రికవర్ అని ఎందుకు వాడుతున్నాం పదం ఇక్కడ? కోవిడ్ కంటెక్స్ట్లో, కోవిడ్ సందర్భంగా ఎకనామిక్ స్లో డౌన్ వీటన్నిటి వల్ల మనకి ఓవరాల్ ఎకానమీ అనేది కొంత లాస్ట్ బిఫోర్ ఇయర్ కానీ నెగిటివ్ జోన్లోకి వెళ్ళింది. మళ్ళీ అది రికవరీ అంటే మళ్ళీ పుంజుకోవడము, రికవరీ ఫేజ్లో ఉంది అన్నదానికి ట్యాక్సులు పెరగడం అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నారు. ప్రిలిమ్స్లో ఎలా అడగచ్చు, ఈ క్రింద వాటిలో ఏ ఇండికేటర్స్ ఎకనామిక్ రికవరీని సూచిస్తాయి అన్నప్పుడు ట్యాక్స్ రైజ్ అనేది, జీడిపి ఇంక్రీజ్ అనేది, ఇవన్నీ కూడా దాని కింద ఆప్షన్స్గా వస్తాయి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మరి మే 1 అనేది మనం ఇంటర్నేషనల్ లేబర్ డేగా జరుపుకుంటాం. ఈ కంటెక్స్ట్లో ఈశ్రమ్ అనే పోర్టల్లో వర్కర్స్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ పోర్టల్ ద్వారానే క్లెయిమ్స్ అవన్నీ కూడా సెటిల్మెంట్ జరుగుతుంది అంటున్నారు. మరి అసలు ఈ పోర్టల్ అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, వెరీ ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈశ్రమ్ అనే ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది. అది నేషనల్ లెవెల్లో ఉండే డేటాబేస్ ఎవరికి సంబంధించి, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి. సో వాళ్ళకి సంబంధించి ఈ పోర్టల్లో రిజిస్టర్ అయితే ఒక యూనీక్ ఐడి, యూనివర్సల్ అకౌంట్ నంబర్, ఒక యూనీక్ ఐడి అనేది వస్తుంది. ఆ యూనీక్ ఐడితోనే వాళ్ళు పిఎఫ్ కానీ ఏది కట్టాలన్నా, ఈ యాక్సిడెంటల్ క్లెయిమ్స్ చేసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా అది అవైలబుల్గా ఉంటుంది. చూడండి, ఈశ్రమ్ పోర్టల్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద యాక్సిడెంటల్ క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అందులో. సో యాక్సిడెంట్ అయినప్పుడు దాని నుంచి మనీ అనేది వస్తుంది. సో అవంతా కూడా యూఏఎన్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ను ఉపయోగించే ఈశ్రమ్ పోర్టల్ ద్వారా ఆ పర్టికులర్ వర్కర్ యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అది ఇక్కడ చెప్తుంది. ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది ఈశ్రమ్ పోర్టల్ అంటే?
మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. ఆఫ్స్పా, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ చట్టము, దీన్ని రిపీల్ తీసేయాలని చాలా స్టేట్స్లో, ఎస్పెషలీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో డిమాండ్ అనేది ఉంది. ఎందుకని, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి, ఎలా పడితే అలా అరెస్టులు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నాగాలాండ్లో మాన్ అనే ప్లేస్లో ఈ చట్టం కిందే కొంతమంది 20 వర్కర్స్ వాళ్ళు వెళ్తున్నారు, స్పీడ్గా చెక్ పోస్ట్ని క్రాస్ చేసి వెళ్ళగానే ఇన్సర్జెంట్స్ అని కాల్ చంపేశారు. సో అలా ఇష్టమొచ్చినట్టుగా డిస్క్రిషన్ ఎలా వాడతారు, అదంతా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కదా, ఇలాగున్నా. సో ఆ కంటెక్స్ట్లోనే జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ కూడా ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి దారితీస్తుందని, దీన్ని డైల్యూట్ చేయడం లేదా తీసేయడం చేయాలి అన్నట్టుగా రికమెండేషన్స్ ఇచ్చారు. మరి ఆ కంటెక్స్ట్లో మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ దాన్ని స్కేల్ డౌన్ చేస్తాము, అంటే పూర్తిగా తీసేయలేకపోయినా కొన్ని ప్లేసెస్లో అయినా రిపీల్ చేస్తాము అన్నారు. సో దానికి సంబంధించి మనము ఆఫ్స్పా, అసలు దాని యొక్క నీడ్ ఏంటి, ఇక్కడ చూడండి ఆమె ఏమో అది ఉండాలి, దాన్ని డైల్యూట్ చేస్తేనేమో డిఫికల్ట్ కండిషన్స్లో సోల్జర్స్ వర్క్ చేయడానికి కష్టమని, కాకపోతే అది కాంట్రవర్సీ ఎందుకు, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అని. సో దీని యొక్క ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్న దాని మీద మనం కొంచెం డీటెయిల్డ్గా చదివి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. హీట్ వేవ్, వడగాలు అంటున్నాం. సో ఈ హీట్ వేవ్స్ అనేవి విపరీతంగా నార్త్, వెస్ట్, సెంట్రల్ మరియు ఈస్ట్ ఇండియాలో టెంపరేచర్స్ అనేవి భారీగా పెరగడం జరిగింది. సో ఒక పీరియడ్లో ఉండేటటువంటి మ్యాక్సిమం టెంపరేచర్స్ ఎంతైతే యావరేజ్గా లాంగ్ టర్మ్ యావరేజ్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మే నెలలో లాంగ్ టర్మ్ యావరేజ్ ఎంత ఉంది లాస్ట్ 30 ఈ ప్రాంతం టెంపరేచర్, ఆ లాంగ్ టర్మ్ యావరేజ్కి మించి ఎక్సెస్ టెంపరేచర్స్ ఉంటే అటువంటి కండిషన్ని హీట్ వేవ్ కండిషన్, ఎక్సెస్ టెంపరేచర్స్ ఉంటే హీట్ వేవ్ కండిషన్ అంటారు. చూడండి, డిపార్చర్ ఫ్రమ్ నార్మల్. సో నార్మల్ మ్యాక్సిమం కంటే 4.5 to 6.4 degrees పెరిగితే దాన్ని హీట్ వేవ్గా చెప్పచ్చు. మరి ఈ హీట్ వేవ్ కండిషన్ దేనికి దారితీయచ్చు, చూడండి హీట్ వేవ్ కండిషన్స్ అనేవి డీహైడ్రేషన్, నార్మల్గా డీహైడ్రేషన్ మనుషుల్లో, ఓకే వాటర్ తాగొచ్చు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. హీట్ స్ట్రోక్స్ అంటారు వాటికి, కనుక ప్రాపర్ టైంలో కనుక మనకి మందులు కానీ ఇవి ట్రీట్మెంట్ కానీ అందించకపోతే చనిపోయే అవకాశం ఉంది. యానిమల్స్కి ఇబ్బందే, ఒక హ్యూమన్సే కాదు కదా, యానిమల్స్కి ఇబ్బందే, క్రాప్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కంటెక్స్ట్లో హీట్ వేవ్ కండిషన్స్ ప్రివేల్ అయినప్పుడు పబ్లిక్ అడ్వైజరీస్ ఇవ్వడము, ఏ చర్యలు తీసుకోవచ్చు ఏ చర్యలు తీసుకోకూడదు అని చెప్పడము, వాటికి తగ్గట్టుగా మిటిగేషన్ మెజర్స్ని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విధమైనటువంటి సోషియో మరియు హెల్త్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా నేటో దళాలు, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా చాలా కంట్రీస్, యూరప్ కంట్రీస్ ఇవన్నీ ఉక్రెయిన్కి బాగా వెపన్స్ అందిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ఇంకా వెపన్స్ అని అడుగుతుంది. ఈ కంటెక్స్ట్లో మరి రష్యా ఏమో, అది మీరు ఆ వెపన్స్ సప్లైని ఆపండి, లేకపోతే మీరు ఇలా బెదిరిస్తూ ఉండి మా మీద ఇంకా శాంక్షన్స్ని వేసుకుంటూ వెళ్తే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు. 3rd World War, ఇప్పటివరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి, 3rd World War కి దారితీయచ్చు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు. కానీ నిజంగా థర్డ్ వరల్డ్ వార్ జరిగే అవకాశం ఉందా? 2nd World War లోనే అందరికీ తెలిసిపోయింది వార్ అనేది అందరికీ నష్టమే, చేసిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఎవరికైనా నష్టమే. ప్లస్ ఇప్పుడున్న దాంట్లో న్యూక్లియర్ వెపన్స్, చాలా దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ మీద ప్రయోగించింది, ఇప్పుడు అందరి దేశాల దగ్గర, చాలా దేశాల దగ్గర ఉన్నాయి. ప్లస్ ప్రతి దేశానికి దాని యొక్క ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది క్లియర్గా తెలుసు. సో ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఇవి ఇంత గొడవ జరుగుతున్నా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఆపుకున్నాయా? లేదు. సో అందరికీ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ తెలుసు, న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఏ విధమైన సెక్యూరిటీ కాన్సిక్వెన్స్ వస్తాయో తెలుసు. సో ఇది వచ్చే ఛాన్సెస్ చాలా మినిస్క్యూల్. కానీ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అవ్వకుండా టాక్స్ ద్వారా ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్నైనా సరే త్వరగా ఎండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రష్యా ఉక్రెయిన్ మీద కాదు, ప్రపంచ దేశాలన్నిటి మీదనూ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందువల్ల నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది.
మనకి సైన్స్ డెవలప్మెంట్కి ఏ రంగానికైనా సరే ఫండింగ్ అనేది ఇంపార్టెంటేనా? మనం ఒక చిన్న బిజినెస్ చేయాలన్నా ఫండింగ్ అనేది ఇంపార్టెంటేనా అండి? అలాగే సైన్స్ మరియు దాని యొక్క డెవలప్మెంట్కి ఫండింగ్ అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఆర్ఎండి ఫండింగ్లో మన ఇండియా అనేది 1% నుంచి 1.5% ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1% ప్రైవేట్ సెక్టార్ అంతా కలిస్తే 1% ఆఫ్ జీడిపి దగ్గర దగ్గరలోనే మనం స్పెండ్ చేస్తుంటే, మరి మిగిలిన దేశాలు చైనా కానీ లేదా యుఎస్ఏ చూస్తే 13% జీడిపి, వాళ్ళ జీడిపియే ముందు ఎక్కువ. సో దాంట్లో ఎక్కువ శాతం స్పెండ్ చేస్తున్నాయి అంటే ఇప్పుడు మనమున్నటువంటిది నాలెడ్జ్ ఎరా, నాలెడ్జ్ అనేదే మనకి మెజర్ అవుతుంది. ఇన్నోవేషన్ టైమ్స్ అంటారు. నాలెడ్జ్ మరియు ఇన్నోవేషన్ అనేవి ఎకనామిక్ సోషల్ వెల్ఫేర్కి దారితీస్తాయి. మరి అలాంటప్పుడు ఆర్ఎండ్ స్పెండింగ్ లేకుండా ఎలా చేయగలము? మనము గ్లోబల్ లీడర్ అవ్వాలి అంటే ఫండ్స్ ఇంపార్టెంట్. చూడండి, ఓవరాల్గా 1% కూడా మనం సరిగా స్పెండ్ చేయలేకపోతున్నాం. ప్రైవేట్ సెక్టార్ దీంట్లో సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో మనీ అనేది పెంచాలి. గవర్నమెంట్ అనేది ప్రైవేట్ వ్యక్తులు రీసెర్చ్ లేకొస్తే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించాలి. ఎన్ఆర్ఎఫ్ అంటున్నారు 2019 నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనే దాన్ని అనౌన్స్ చేసింది. దీని కింద బేసిక్ సైన్సెస్ వీటన్నిటికీ ఫండింగ్ ఇస్తామన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఏదైతే ఉందో అది దానికైనా ఎన్ఆర్ఎఫ్ లాంటి రోల్ అనేది ఇవ్వాలి. మనం చైనా వీటన్నిటితో కంపీట్ అవ్వాలనుకుంటే ఎలా చేయగలం? మనం ఆర్ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవి లేకుండా. సో అందుకోసం ఫండింగ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అది కూడా నంబర్ ఆఫ్ రీసెర్చర్స్, నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ పెరుగుతున్నాయి, ఫండింగ్ మాత్రం తక్కువే ఉంది. సో ఆ ఫండ్ని వీలైనంత త్వరగా పెంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి. మనకిప్పుడు కోర్టులు ఢిల్లీ సంబంధించి ఎన్నికవబడ్డ గవర్నమెంటా లేదా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ రోల్ ఉంటుందా? రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఢిల్లీ అనేది ఒక స్పెషల్ ఏరియా అండి, అందుకే దానికి ఎక్కువ సెంట్రల్ కంట్రోల్ ఉండాలి, మిగిలిన యూనియన్ టెరిటరీలా కాదు అన్నారు. అయితే మరి చూడండి, ఈ కాన్ఫ్లిక్ట్ 2014 స్టార్ట్ అయింది. 2014 నుంచి అటు సెంటర్కి ఎన్నికవబడ్డ గవర్నమెంట్కి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఆ కంటెక్స్ట్లో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది 2017 క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని? ఇదిగోండి, ఈ రెండింటి మధ్య అటు లెఫ్టినెంట్ గవర్నర్ ఇటు గవర్నమెంట్, ఎన్నికవబడ్డ గవర్నమెంట్ కాబట్టి దానికి కూడా పవర్స్ ఉంటాయి. సో డే టు డే యాక్టివిటీస్లో లెఫ్టినెంట్ గవర్నర్ అంటే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్. సో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు డే టు డే అన్నారు. అయితే రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ చట్టము అనేది పాస్ చేశారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ జీఓఎన్టీసీడి అంటారు, నేషనల్ టెరిటరీ ఆఫ్ రీజన్ జీఓఎన్టీడి అంటారు ఢిల్లీ. ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే చట్టం తీసుకొచ్చారో అందులో లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ఈవెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్స్, వాటి యొక్క కమిటీస్ ఎలా ఫామ్ చేయాలి, ఏ చట్టమైనా సరే మరి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది. మరి కోర్టు ఏం చెప్పబోతుందో చూద్దాము. రైట్, నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. జూట్ ఇండస్ట్రీ అనేది వెస్ట్ బెంగాల్లో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది అంటున్నారు. మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి, అది చాలా ఇంపార్టెంట్. ఒకటి, ప్రపంచంలోనే హయ్యెస్ట్ జూట్ ప్రొడ్యూసర్ ఎవరు? హయ్యెస్ట్ పర్సంటేజ్ జూట్ ప్రొడ్యూస్ చేసేది ఇండియానే, జూట్ ప్రొడ్యూసర్ ఇండియానే. మన తర్వాత బంగ్లాదేశ్, చైనా ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్లో ఇండియా ఉంటే సెకండ్ పొజిషన్లో బంగ్లాదేశ్, చైనా ఉన్నాయి. సో మరి ఇండియాకి అడ్వాంటేజ్ ఉన్నట్టే. కానీ బంగ్లాదేశ్ ఏం చేస్తుంది, ఎక్కువ సబ్సిడీస్ ఇవ్వడము, ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ ట్రేడ్ ఎక్కువ ఉంది మనకంటే. సో అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు లాస్ట్ టైం సైక్లోన్ అసానీ కానివ్వండి, సైక్లోన్ వల్ల ముందుగా వర్షాలు రావడం, వీటన్నిటి వల్ల జూట్ పంట అనేది చాలా వరకు నష్టపోయింది. దాంతో రా మెటీరియల్ కాస్ట్ అనేది బాగా పెరిగింది. ఫినిష్డ్ అంటే దాని నుంచి గోనె సంచులు ఇవన్నీ తయారు చేస్తాం కదా, సో రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంది ఫినిష్డ్ గూడ్స్ కంటే. సో అలాంటప్పుడు ఆ ఇండస్ట్రీస్ ఇంకెందుకు వీటిని నడపడము అని వాటిని క్లోజ్ చేయడం ఇలా చేస్తున్నాయి. కానీ
అది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ని అందిస్తుంది. జూట్ బ్యాగ్స్కి సంబంధించి ఎంఎస్పి ఉంది, ఆ ఎంఎస్పి ధర తక్కువగా ఉండడము, ప్లస్ జూట్ని కంపల్సరీగా మ్యాండేటరీ ప్యాకేజ్ మెటీరియల్స్గా మనం వాడుతున్నాం. సో ఇలాంటి కంటెక్స్ట్, ప్లస్ ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ తగ్గించాలి అంటే వన్ ఆల్టర్నేటివ్ జూటే కదా. సో ఈ కంటెక్స్ట్లో గవర్నమెంట్ అనేది టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది చేసుకోవాలి, కొన్ని ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ అందించడం ద్వారా ఇలాంటి డిఫికల్ట్ టైమ్స్లో జూట్ ఇండస్ట్రీని సేవ్ చేయాలి. లాస్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. సౌదీ అరేబియా పాకిస్తాన్కి $8 బిలియన్ సపోర్ట్ని అందిస్తాము అన్నట్టుగా ప్రామిస్ చేశారు. పాకిస్తాన్ అనేది బీఓపీ క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో ఉంది. ఫారెక్స్ రిజర్వ్స్ తరిగిపోవడము, డెట్ అనేది పెరగడము, పొలిటికల్గాను టర్మాయిల్ ఇవన్నీ ఉన్నాయి. సో అటువంటి కంటెక్స్ట్లో సౌదీ అరేబియా, మేము మీకు సపోర్ట్ని అందిస్తాము ఫారెక్స్ రిజర్వ్స్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఐఎంఎఫ్ దగ్గర వాటి దగ్గర అది అప్లై చేసుకుంది, కానీ వాటికి ఫండింగ్ అనేది సరిగా రావట్లేదు. అలాంటి కంటెక్స్ట్లో సౌదీ అరేబియా మేము ఫండింగ్ అందిస్తాము అంటుంది. రైట్, ఇవి మరి ఫస్ట్ అండ్ సెకండ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.